తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్గా పి జగన్మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలో ఎదురుగా ఉన్న హాకాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మాధవరం కృషిరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్తో పాటు ఇతర మంత్రులు జగన్మోహన్ రావును అభినందించారు. ఓ సామాన్య కార్యకర్తగా ఉన్న తనని గుర్తించి ఈ పదవిని కట్టబెట్టిన సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సమర్థవంతంగా పనిచేసి పదవికి వన్నెతెస్తానన్నారు. అటు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా గజ్జల నగేష్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారి భవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, మంత్రి తలసానితో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు నగేష్. మరోవైపు ఖైరతాబాద్లోని తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు మన్నే కృష్ణాంక్. తనకు ఈ పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు మన్నే కృష్ణాంక్. సార్